Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Butta Renuka Malli TDP Loki Mahanadu Vedikaga Joining Mukhyamantri YS Jagan Videshallo Unnaru Marovaipu Partiki Chendina 17 Mandi Mantrulu Prastutam Bus Yatralo Unnaru Toli Roju Yatra Poorthayindi Kuda Ilanti Samayamlo Adhikara Partiki Uhinchani Shock Tagulutondi మాజీ ఎంపీ వైసీపీ నేత బుట్ట రేణుక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు వేదికగా పార్టీ మారతారని తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఈరోజు ఓ పార్టీలో ఉన్నవాళ్లు రేపు మరో పార్టీలోకి మారిపోతుంటారు. ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా ఇది కామన్. కానీ ఏపీలో మాత్రం కొత్త పార్టీలోకి వెళితే చాలు, పాత పార్టీపై దుమ్మెత్తి పోస్తుంటారు నేతలు. తీరా వెళ్లిన చోట గుర్తింపు రాకపోవడంతో మళ్లీ యూటర్న్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ మహిళా ఎంపీ కూడా అదే బాటలో పయనించారు. కర్నూలు మాజీ ఎంపీ బుట్ట రేణుక మహానాడుకు వేదికగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె వైసీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె ఆ తర్వాత టీడీపీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఆ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత 2019లో చంద్రబాబు ఆమెకి టికెట్ ఇవ్వలేదు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో రేణుక తిరిగి వైసీపీలో చేరిపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు కనీసం ఎమ్మెల్సీ టికెట్ అయినా ఇస్తారన్న లెక్కలతో ఆమె పార్టీ మారారు. కానీ అలా జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఆమెకి ఎలాంటి పదవి దక్కలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ అవకాశం ఇస్తారన్న ఆశ కూడా కనిపించడం లేదు. దీంతో ఆమె వైసీపీలో కొనసాగడం తన భవిష్యత్తుకు మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు టాక్. గతేడాది జరిగిన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ఆమె ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమె పార్టీ మారతారు అంటూ ప్రచారం ఉంది. కానీ ఎవరు దీనిని నిర్ధారించలేదు. తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పచ్చకండుగా కప్పుకుంటారని తెలుస్తోంది. ఆమె భర్తకు ఇప్పటికే టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ పక్కా హామీ కూడా తీసుకున్నట్లుగా టాక్ ఉంది. టీడీపీ కూడా కర్నూలులో నాయకత్వం లేమని ఎదుర్కొంటోంది. బుట్టారేణుకు వస్తే మంచి అభ్యర్థితో పాటు స్థానికంగా పార్టీని నడిపించే హ్యాండ్ అవుతుందని కూడా చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు కర్నూలు ఎంపీ లేదా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే సీటు కేటాయించే సూచనలు ఉన్నాయని అంటున్నారు.